డామిట్ ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం, అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏమిటి, అసలు ఆయన ఎందుకు ఇంత బాధపడిపోతున్నాడు, అంటే నా తమ్ముణ్ణి కాపాడుకోవాలి అనేంత పెద్ద ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉన్నాడు. అవతల చనిపోయింది వివేకానంద రెడ్డి, అంటే స్వయానా బాబాయ్, ఇంకా ఈ తమ్ముడంటే కొంచెం దూరం తమ్ముడే, మరి ఆయనైతే ఈయన తండ్రి గారికి తమ్ముడు గారు, మరి అంత దగ్గరగా ఉన్న బాబాయి చనిపోయిన హత్య కేసులో ఏ విషయము పట్టించుకోకుండా 4 సంవత్సరాలు హాయిగా ఆ తనకు ఇష్టం వచ్చింది ఆ సిట్టులో ఏదో ఒకటి తేల్చాలని, ఆ తర్వాత కాదంటే సిబిఐ అని ఇలాగా కాలం గడుపుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎంత హడావుడిగా హైరానా పడుతూ అవినాష్ రెడ్డిని అరెస్టు చెయ్యాలి అనగానే పెద్ద పెద్ద మాంత్రికుల్ని, కన్నడ మాంత్రికుల్ని దింపుతూ ఉన్నాడు. ఇది కుదరదంటే ఈయన రాజ్యసభ సీట్ ఇచ్చిన పరిమళ నత్వాన్ని దింపుతూ ఉన్నాడు. ఇవన్నీ కాకుండా మరొక శక్తివంతమైన ఆయుధాన్ని కూడా ఒకదాన్ని చేతబూనాడు అనే వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అది ఢిల్లీ వర్గాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక పెద్ద శక్తి అన్నమాట. ఆ శక్తిని వాడితే కేంద్రంలో ఉన్న ఎవరైనా సరే లొంగాల్సిందే అనేలాంటి ఒక శక్తిని ఇప్పుడు చేబూనాడు అనే వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఆ శక్తి అయినా కానీ జుడిషియరీని లేకుంటే కోర్టుల్ని ఇప్పుడు ఇచ్చిన వీటన్నిటిని ఎలా తప్పిస్తుందో తెలియదు, కానీ సిబిఐని మాత్రం ఆపగలుగుతుంది. ఆ శక్తి ఒక ఫోన్ చేస్తే సిబిఐ ఆగిపోతుంది. అందుకనే అవినాష్ రెడ్డి అరెస్టు ఆలస్యం అవుతోంది. అసలు ఆలస్యం అవుతుంది అనే మాత్రమే జరుగుతుంది, కానీ అరెస్టు ఎప్పుడవుతుంది, ఏదో ఒక రోజు అవుతుంది అనే విషయాలు మాత్రం అలానే ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అరెస్టుని ఆపటం కోసం ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు? అరెస్టు కాకుండా ఆయన్ని బయటనే ఉంచి ఏం విషయం తేలుస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో సూత్రధారులు అని సిబిఐ చేత చెప్పబడుతున్న ఈ అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డిని కానీ అసలు వీళ్ళు కాదు సూత్రధారులు, మరొకరు ఉన్నారు అని ఏదైనా ప్రూవ్ చేయగలడా జగన్మోహన్ రెడ్డి? అరెస్టు కాకుండా ఆపుతున్నాడు, అంతవరకే చేయగలుగుతున్నాడు, కానీ ఈ కేసులోంచి అవినాష్ రెడ్డిని కానీ భాస్కర్ రెడ్డిని కానీ తప్పించగలిగే ప్రయత్నాలు ఏమీ చేయలేకపోతున్నాడు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించటం లేదు. ఎలాగైనా అరెస్టు ఆపి తన సొంతంగా ఏదో ఒక హోల్డ్ తీసుకోవాలి, తనే ఈ దీన్ని మొత్తాన్ని మేనేజ్ చెయ్యాలి అని కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి సిట్టున్నప్పుడే ఏదో ఒకటి తేల్చుకోవాల్సింది. ఆ రోజు మాత్రం బీటెక్ రవిని, ఆదినారాయణ రెడ్డిని ఇరికించేసి వాళ్ళిద్దరి మీదుగా కేసు నెట్టేసి వారిని ఏదో ఒక రకంగా జైల్లో కూర్చోబెడితే స్వామి కార్యం స్వకార్యం రెండు ఫినిష్ అవుతాయన్నట్టు ఇటు రాజకీయం అటు హత్య కేసులో ఈ అవినాష్ రెడ్డిని పాత్ర తొలగింపు రెండు జరుగుతాయని ఆశించి భంగపాటే అయ్యింది. వారు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? అది కానీ వాళ్ళకి కానీ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కదా. ఆ ప్రాణం మీదకి వస్తే పిల్లైనా సరే తిరగబడి పులిని సైతం పారద్రోలుతుంది, కుందేళ్ళు సింహాన్ని వెంటాడుతాయి అనే లాంటి కథలన్నీ కూడా చదువుకున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి తిరిగి తిరిగి మీ మీదకే వచ్చింది అనే విషయాన్ని గుర్తించినప్పుడైనా సరే ఏదో ఒక విషయం తేల్చుకొని ఉండాల్సింది. ఆ రోజు తొందరపడని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాత్రం భయంకరమైన పథకాలన్నీ వేస్తున్నాడు. ప్రత్యేకమైన అదృశ్యమైన శక్తిని ఒకదాన్ని చేతబూని దాని చేత ఏదో చేయించాలనుకుంటున్నాడు అనే విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉంటే అంత ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం ఏమిటి అని అంటే అందులో నష్టమే కనిపిస్తూ ఉంది. పరువు నష్టమో మరే నష్టమో కాదు, జగన్మోహన్ రెడ్డి ఏమీ చెయ్యలేకపోయాడు, అవినాష్ రెడ్డిని కాపాడుకుని బయటకు ఉంచుకోలేకపోయాడు అనే లాంటి నష్టం అని అందరూ అనుకుంటూ ఉన్నారు, కానీ అసలు నష్టం అది కాదు. దారి భార్య వైపు చూపిస్తున్న వేళ్ళన్నిటినీ వెనక్కి తిప్పటం కోసం అవినాష్ రెడ్డి బయట ఉంటే భాస్కర్ రెడ్డిని కాపాడుకోగలిగితే
తన భార్యను కాపాడుకోవచ్చు అనే విషయం కోసమే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు అనే పుకార్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దీనంతటికి కారణభూతమైన ఈ ఈ హత్య కేసుకి ఈ అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ సూత్రధారులు అంటే వీరి వెనక మరొక పెద్ద తలకాయ ఉంది అనే విషయంలో ఆవిడ వైపు వేళ్ళు చూపిస్తూ ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పడుతున్న హైరానా కానీ చేస్తున్న పనులు కానీ వేస్తున్న పథకాలు కానీ నిజంగానే ఆవిడకి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అనే రకమైన ఆలోచనలు బయలుదేరుతూ ఉన్నాయి, అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. ఇలాంటి అనుమానాలతోటే ఆవిడను కూడా అనుమానించవలసి వస్తుంది. అసలు ఈ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం ఏమిటి అని అంటే ఈ నష్టం కనిపిస్తూ ఉంది. మరి అతను లోపలికి వెళ్తే మరి ఆమెను కూడా ఇరికిస్తాను అనే ఇలాంటి సందేశాలు పంపించాడా అని ఇంతకు ముందే పుకార్లు వచ్చినప్పటికీ, అంటే అవినాష్ రెడ్డిని మొట్టమొదటిసారి విచారణ చేసినప్పుడు కాల్ హిస్టరీలోంచి బయట పెట్టిన ఆ 2 నెంబర్లు తాలూకు ఇప్పుడు బయటపడుతోంది. ఈ మ్యాప్లో ఉన్న రూట్లన్నీ ఆ ఇంటి వైపే బయలుదేరాయి అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అక్కడతోటి కట్ చేయడం కోసం అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా బయటనే ఉంచి ఏదో ఒక ఆ తరువాత పథకాలు తర్వాత వేయడం కోసం ముందు ఈయన్ని ఇక్కడే పెడుతున్నాడు. ఇతన్ని గనక లోపలికి పంపిస్తే ఆయన నిజం చెప్పేసే అవకాశాలు ఉన్నాయి. ఆ నిజం ఏమిటయ్యా అంటే ఇదే అయ్యుండవచ్చును అనే లాంటి ఊహాగానాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఊహాగానాలన్నిటికీ ఊతమివ్వడానికి, ఊపిరి పోయటానికి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అరెస్టును ఆపుతూ బలంగా వాటన్నిటిని పెంచి పోషిస్తూ ఉన్నాడు. అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే అతను పార్టీలో ఉన్న ఒక ఎంపీ అరెస్ట్ అయినట్టు, సరే ఏదైనా బంధుత్వం ఉంటే ఒక బంధువు అరెస్ట్ అయినట్టు, చాలామంది మన బంధువుల్లో ఏదో ఒక దాంట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ ఆ బాధని అత్యంత బాధాత్మకంగా తీసుకొని మన బాధగా భావించి మనం దానికి ఏదో ఒకటి చెయ్యాలి అనేదాన్ని ఎందుకు చేస్తాం అని అంటే అది మన దాకా వచ్చినప్పుడే చేస్తాం, మనకు కావలసిన వాళ్ళకు వచ్చినప్పుడు చేస్తాం, మన పక్క నుండే వాళ్ళకు వచ్చినప్పుడు చేస్తాం అనే విషయాన్ని ఇక్కడ అందరూ గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ వ్యవహారం మొత్తంలో అవినాష్ రెడ్డి దగ్గర ఏదో కీలకమైన మర్మం ఒకటి ఉంది, ఆ మర్మాన్ని ఆయన బయట పెడతాడు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించాడు, లేదా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యేలా చెప్పాడో కానీ ఆ మర్మం ఏది బయటకు రాకుండా ఉండటం కోసం, దాన్ని అక్కడే తొక్కేయడం కోసం, ఈ అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు వేయవలసి వస్తుంది. అదృశ్య శక్తుల్ని బడాబడా బాబుల్ని మొత్తాన్ని దింపి అవినాష్ రెడ్డి అరెస్టు మీదనే కూర్చుంటున్నారంటే ఇంతకు మించి వేరే కారణాలు ఏముంటాయి చెప్పండి. ఇదే ఈరోజు కొండబద్దలు.